వైసీపీ ఫైవ్ బ్రాండ్ నగరి ఎమ్మెల్యే రోజా అంటే ఎమ్మెల్యేనే కాకుండా జబర్దస్త్ జడ్జిగా సీనియర్ హీరోయిన్గా బతుకు జట్కా పండి వ్యాఖ్యాతగా అందరికీ సుపరిచితమే అయితే పొలిటికల్గా ఆమె మైక్ పట్టుకున్నారు అంటే అవతల పార్టీ వాళ్ళు ఒక రేంజ్లో వణకాల్సిందే ఇక టీవీ షోలలో వచ్చారంటే నవ్వుల పువ్వులు పూయించాల్సిందే ఇలాగా రోజా అనేవారు మల్టీ టాలెంటెడ్ అటు వెండితెర మీద ఒక ఊపు ఊపిన హీరోయిన్ ఈవిడా ఆ తర్వాత బులితెర మీద రాజకీయాల మీద అసలు ఆవిడ అడుగు పెట్టారంటే ఎక్కడైనా దర్దల్లాడుకోవాల్సిందే ఇక విషయంలోకి వచ్చినట్టయితే ఈమెకు సమావృద్ధి ఎవరయ్యా అంటే ఖచ్చితంగా జాఫర్ టీవీ నైన్లో జాఫర్ ఆ మంచి గుర్తింపును తెచ్చుకున్నాడు విలక్షణ జర్నలిస్ట్గా పేరు తెచ్చుకున్నాడు ఎన్నో రకాల స్ట్రింగ్ ఆపరేషన్స్ చేసి తనకంటూ ఒక గొప్ప జర్నలిజాన్ని చాటుకున్నాడు ఎల్లో జర్నలిజాన్ని పూర్తిగా తుడిచేసిన వ్యక్తిలో జాఫర్ కూడా మొదటి వ్యక్తిని చెప్పచ్చు అయితే బిగ్ బాస్ సీజన్ త్రీ ద్వారా ఈయన కంటెస్టెంట్గా అడుగు పెట్టడంతో అందరికీ ఈయనలో ఉన్న సాఫ్ట్ కార్నర్ కూడా తెలిసింది అయితే తాజాగా ఈయన ఈటీవీలో ప్రత్యక్షమయ్యారు నూటన సంవత్సరం కానుకగా ఆడవారి పార్టీలకు అర్థాలే వేరులే అనే స్పెషల్ ఈవెంట్లో జబర్దస్త్ డి పటాస్ ఇలాంటి ఈటీవీ పాపులర్ షోలో నుంచి వచ్చిన పార్టిసిపెంట్ సెలబ్రిటీస్ అందరూ పాల్గొన్నారు అయితే ఇదే క్రమంలో వీళ్ళు థర్డ్ డిగ్రీ అనే ఒక ప్రోగ్రాం పెట్టి దానిలో హైపరాది ఆర్కే రోజాతో పాటు సుడిగాలి సుధీర్ అలాగే జాఫ్ వీళ్ళ ముగ్గురిని కూడా జాఫర్ ఇంటర్వ్యూ చేయడం జరిగింది అయితే ఇంకా విషయంలోకి వచ్చినట్టయితే ఇక్కడ ఒక ఫన్ క్రియేట్ చేద్దామనుకునే లోపే కొద్దిపాటి డిస్కషన్ సీరియస్గా మారింది అది కూడా జాఫర్ వేసిన కొన్ని క్వశ్చన్స్ వల్ల ముందుగా నా మొదటి ప్రశ్న అంటూ థర్డ్ డిగ్రీ మొదలుపెట్టిన జాఫర్ నాకు అసలు ఆడవారి పార్టీలకు అర్థాలు వేరే టైటిలే నచ్చలేదని చెప్పారు నీకు నచ్చలేదని ఇప్పటికిప్పుడు టైటిల్ మార్చలేం కదా అంటూ సుడిగాలి సుధీర్ పంచి ఇక ఆ తర్వాత హైపర్ ఆదితో పాటు జాఫర్ జాఫర్ చుడిగాలి సుధీర్కి కూడా కొన్ని పంచలు వేశాడు ఇక ఆ తర్వాత విషయంలోకి వచ్చినట్టయితే రోజాకి ప్రశ్నలు వేయడం మొదలుపెట్టారు ఏమని అంటే నగరి ఎమ్మెల్యేగా గెలిచిన మీరు టీవీలకు ఎక్కువ సమయం జనానికి తక్కువ సమయం ఇస్తున్నారనేది టాక్ అని సూటిగా సుత్తి లేకుండా ఒక ప్రశ్న అడిగాడు దీనికి మీ అభిప్రాయం ఏంటి అని అడగా పని చేత కాని వాళ్ళు మీడియాని మేనేజ్ చేస్తారు పని చేయడం తెలిసిన వాళ్ళు టైం మేనేజ్మెంట్ చేస్తారు అది నాలగా అంటూ దిమ్మ ఆన్సర్ ఇచ్చారు రోజా ఆమె ఆన్సర్కు జాఫర్ సైలెంట్ మొత్తం అంతా చప్పట్లు కొట్టేశారు మరొక ప్రశ్నలో భాగంగా జాఫర్ మళ్ళీ రోజాని అడిగాడు మీరు జబర్దస్త్ షోలో చాలా కూల్గా ఉంటారు కానీ మధ్యాహ్నం వచ్చే బతుకు జంట్ కబండి షోలో ఎందుకంత సీరియస్గా ఉంటారు అని ప్రశ్నించగా ఈ షోకి వచ్చినప్పుడు మా అబ్బాయితో మాట్లాడి మాట్లాడి వస్తా అదే మధ్యాహ్నం షోకి వచ్చినప్పుడు మా ఆయనతో మాట్లాడి వస్తా అంటూ ఆన్సర్ ఇచ్చారు జాఫర్కు దిమ్మదిరిగే కౌంటర్ ఇచ్చిన రోజాను చూసి చప్పట్లు విజిల్స్తో పాటు ఇంకా మొత్తం అంతా కూడా అరపులో గోలతో మారుమోగిపోయింది ఇక ఆ తర్వాత మూడో ప్రశ్నకు ఇంకా కోలుకోలేని షాక్ ఇచ్చింది రోజా జాఫర్కు ఇక్కడ నాది మరో ప్రశ్న అంటూ మొదలుపెట్టిన రోజాగా ఇంకొక ప్రశ్న వేశాడు జాఫర్ మీరు ఎటువంటి షోలకు మీ ఆయనతో కలిసి అని జాఫర్ అడక్క నెక్స్ట్ టైం మీరు మీ ఆవిడతో రండి నేను మా ఆయనతో వస్తా అంటూ కాస్త సీరియస్గానే ఆన్సర్ ఇచ్చారు రోజా నిజానికి జాఫర్ ఆడగడంలో అంటే ప్రశ్నలు వేయడంలో చాలా ఎక్కువ దిట్ట అని అందరూ అంటుంటారు కానీ అటు పొలిటికల్గా వెండి తెర మీద బుల్లితెర మీదే కాకుండా రోజా అందరినీ గడగడ ఆడించగలరు అంటూ మరొకసారి నిరూపించింది ఇది చెప్పడానికి ఎంటర్టైన్మెంట్ షో అయినప్పటికీ కూడా ప్రశ్నలన్నీ చాలా సీరియస్గా ఉండడంతో ప్రేక్షకులు ఓకింత సస్పెన్స్కి గురయ్యారు